బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు పదవీ గండం ఏర్పడింది ఆయన్ను పదవి నుంచి సాగనంపేందుకు సొంత పార్టీకి చెందిన కన్జర్వేటివ్ పార్టీ సిద్దమైంది ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కన్జర్వేటివ్ పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి తగిన లేఖలు అందినట్లు ఆ పార్టీ ప్రతినిధి గ్రహం బ్రేడీ తెలిపారు బ్రిటన్ పార్లమెంటు దిగువ సభలో మూడు వందల యాభై తొమ్మిది మంది సభ్యులు ఉండగా అవిశ్వాస పరీక్షలో ఆయన ఓడిపోతే ప్రధానిగానే కాకుండా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా కూడా కొత్త నేత ఎన్నికవుతారు లేకుంటే మరో ఏడాది పదవిలో కొనసాగుతారు కోవిడ్ సమయంలో ప్రభుత్వ భవనంలో విందులు ఏర్పాటు చేయడం సహా బోరిస్ జాన్సన్ వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు